హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. మీరు మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటికి సంబంధించిన సమస్త వాస్తు దోషాలు, ఆ దోషాలకు సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు ఏమేమి ఉంటాయి భవిష్యత్తులో, అన్నీ కూడా మీకోసం మేము వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో మీరు ఇటువంటి ఏ వీడియో కూడా మిస్ కావద్దు అనుకుంటే మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన ఇంటికి సంబంధించిన ప్లాన్ ఏదైతే ఉంటుందో, నేను గతంలో కొన్ని శాంపుల్స్ అనేవి ఇచ్చాను. అయితే చాలామంది వాళ్ళకు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఇండ్లు కూడా కట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే చిన్న చిన్న వాస్తు దోషాలు మళ్ళీ రావడము, మళ్ళీ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం అనేది జరిగింది. అయితే నిజంగా నాకు చాలామంది సింపుల్గా ఈ మధ్య ఒక 15-20 రోజుల నుంచి మెసేజెస్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. సార్ మీరు ప్లాన్ ఇస్తే ఫీజు ఎంత? సింపుల్ వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, సార్ ప్లాన్కి ఫీజు ఎంత? దాని తర్వాత యూట్యూబ్లో కామెంట్ చేస్తారు, సార్ ప్లాన్కి ఫీజు ఎంత? డైరెక్ట్ మెసేజ్ చేస్తారు, సార్ ప్లాన్కి ఫీజు ఎంత? లేదంటే ఫోన్ చేయడం జరుగుతుంది, మా అసిస్టెంట్లకు ఫోన్ చేస్తారు. అయితే ఈ అసిస్టెంట్స్ లిఫ్ట్ చేసినప్పుడు, సార్ ప్లాన్కి ఫీజు ఎంత తీసుకుంటారు? ఇది ఒకటే క్వశ్చన్. అంటే నిజంగా డైరెక్ట్ ఫీజు డిసైడ్ చేయలేము. ఎందుకు చేయలేము? దానికి గల కారణాలు ఏంటి? అసలు మీకు ప్లాన్ కావాలంటే ఏ విధానంలో ప్లాన్ తీసుకోవాలి, ఏ విధంగా మేము ప్లాన్ ఇస్తాము? సో ముందు అసలు ఈ ప్లాన్కి సంబంధించిన ఏమేం అంశాలు ఉంటాయి, ఇవన్నీ ముందుగా మీకు తెలియాలి. సో ఇక్కడ చూడండి, లైన్గా 1 బై 1 నేను చెప్తాను. నేను మీకు అసలు ఓన్లీ ప్లాన్ కావాలా? సింపుల్ ప్లాన్ కావాలంటే మీరు ఏ మేస్త్రి దగ్గరైనా తీసుకోవచ్చు, మా వరకు రావాల్సిన అవసరమే లేదు. ఓకేనా? సింపుల్ ప్లాన్ అనేది సింపుల్గా మీ కొలతలు ఇచ్చేస్తే సెట్ బ్యాక్స్ వదిలేసి ఇంటి లోపల ప్లాన్ చేసి ఇచ్చేయడం అయిపోయింది. ఇంతేనా మీకు కావాల్సింది? సింపుల్ ఇట్లాంటి ప్లాన్స్ అయితే చాలా తక్కువ ఫీజుతో మేము ఇవ్వగలం. అర్థమైందా? 2000-3000 కూడా మేము ప్లాన్ ఇచ్చేయచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ అసలు ప్లాన్స్లో ఏమేమి ఉంటాయి ఒక్కసారి మీరు ఇదంతా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది మేమేమేమి అంశాలు కావాలి. అయితే ఈ ప్లాన్లో ఏమేమి అంశాలు కావాలన్నప్పుడు కొంతమంది రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే, మాకు డైరెక్ట్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు, సో మేము ఎగ్జాక్ట్ మా యొక్క సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి క్వశ్చన్ వస్తుంది, పైప్ లైన్ ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి వెళ్ళాలి క్వశ్చన్ వస్తుంది, ట్యాప్స్ ఎట్లా పెట్టాలి, ఎగ్జాక్ట్ మాకు పైన ట్యాంక్ ఎక్కడ పెట్టాలి, వాటర్ ట్యాంక్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి, ఎగ్జాక్ట్లీ ఏ మెజర్మెంట్ నుంచి ఏ మెజర్మెంట్ పెట్టాలి, ఈ విధంగా మంచం డైరెక్షన్స్ కావచ్చు. అంటే మంచం డైరెక్షన్స్ ఆల్రెడీ మీరు చెప్పారు కదా, అంటే డిగ్రీస్ తిరిగినప్పుడు ఏ విధంగా సెట్ చేసుకోవాలి. సో జనరల్ 90 డిగ్రీస్ ఉందంటే ఓకే, సో నేను చెప్పేవన్నీ 90 డిగ్రీస్ కిందకి వస్తాయి. ఓకేనా? అయితే దిశ తిరిగినప్పుడు ఇవన్నీ చేంజ్ అవుతాయి. సో మీరు ఒరిజినల్గా వాయువ్యం అనుకుంటుంది, వాయువ్యం ఉండకపోవచ్చు, అది ఉత్తరం కావచ్చు లేదంటే పడమర కావచ్చు. సో ఇవన్నీ డిగ్రీస్ ప్రకారం మార్చేయాలి. సో దిక్కులు ఏ విధంగా అయితే చేంజ్ అయ్యాయో అదే విధంగా మన ఇంటికి సంబంధించిన ఇంటి లోపల ఏర్పాటు చేసే అన్ని అంశాలు కూడా అన్నీ చేంజ్ అయిపోతాయి. అయితే సాధ్యమైనంత వరకు అందరూ ప్లాన్ ఒకటే, సింపుల్గా మాకు వాస్తు ప్రకారం ప్లాన్ చేసేయండి. వాస్తు ప్రకారము అంటే నిజంగా జస్ట్ అట్లా డ్రా చేసి ఇవ్వలేము. ఎన్ని అంశాలు ఉంటాయి? ఆయం ప్రకారం మీకు కావాలా, శాస్త్ర నియమాల ప్రకారం అన్నీ కావాలా, పేరు ప్రకారం చూడాల్సి వస్తుంది, దాని తర్వాత దిక్కుల ప్రకారం చూడాల్సి వస్తుంది, ఏరియా సైజ్ ఎట్లా ఉంది, దాని తర్వాత ఆ చుట్టూ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, సో ఆ పరిసరాలకు అది మ్యాచ్ అవుతుందా కావట్లేదా, ఆ భూమి ఎలాగుంది, భూమికి ఈ ఇల్లు మ్యాచ్ అవుతుందా మ్యాచ్ కావట్లేదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరన్నా నివాసం ఉంటున్నారా ఉండట్లేదా. సో ఈ విధంగా అన్ని అంశాలు అనేవి 1 బై 1 చూడాలి. దీంతోపాటుగా దోషాలు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా అన్నీ క్రాస్ చెకింగ్స్ ఉంటాయి. ప్లాన్ మొత్తం ఇచ్చిన తర్వాత మేము ఒక్కొక్కటి అబ్జర్వేషన్ చేస్తూ వెళ్ళాలి. సో 1 బై 1 మేము అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే ఇది ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. సో మనకు అంశాలు తెలియనప్పుడు మనం ఏ విధంగా ప్లాన్ సెట్ చేస్తాం? దీంతోపాటుగా ఆన్లైన్లో మీకు ప్లాన్ కావాలా,
లేదంటే ఆఫ్లైన్లో కావాలా లేకపోతే మేము రావాలి? జనరల్గా కొంతమంది మాకు జస్ట్ ఇప్పుడు బెంగళూరు నుంచి నాకు ఫోన్స్ వస్తాయి, చెన్నై నుంచి ఫోన్స్ వస్తాయి, మైసూర్ నుంచి వస్తాయి, ఆంధ్రప్రదేశ్ అప్ టు శ్రీకాకుళం దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి. దాని తర్వాత ఈ మధ్య ఒడిస్సా నుంచి వచ్చింది, రాజస్థాన్ నుంచి వచ్చింది, మహారాష్ట్ర నుంచి వచ్చింది, కేరళ నుంచి కూడా ఫోన్ చేశారు. వీళ్ళందరికీ కూడా ఆన్లైన్లో మేము ప్లాన్స్ ఇస్తాం. సో ఆన్లైన్ అంటే ఏ విధంగా ఉంటుంది, కొలతలన్నీ తీసుకొని లైవ్ శాటిలైట్ లొకేషన్ తీసుకొని ఆ డిగ్రీలు ఎగ్జాక్ట్లీ మార్కింగ్ చేసుకొని వాళ్ళను కూడా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం వీడియో తీపించి అక్కడి లొకేషన్ తీసుకొని ల్యాండ్ ఫోటో తీసుకొని ల్యాండ్కు సంబంధించిన పరిసరాల వీడియో తీసుకొని ఈ విధంగా అన్ని అంశాలు తీసుకొని ప్రధాన వ్యక్తి పేరు తీసుకొని సో ఇవన్నీ గమనించిన తర్వాత ముందు ఆయం సెట్ చేయడము, ఆ స్థలానికి అసలు ఆయం సెట్ అవుతుందా కావట్లేదా, దిక్కులు తిరిగి ఉంటే అది వాళ్ళకు మ్యాచ్ అవుతుందా మ్యాచ్ కాదా, సో ఇట్లా ఇవన్నీ అబ్జర్వేషన్. దాని తర్వాత ఆఫ్లైన్ అంటే డైరెక్ట్ ఈ కొలతలన్నీ మీరు తీసుకొని రావడము, డైరెక్ట్ మేము డైరెక్ట్ మిమ్మల్ని ముందు కూర్చోబెట్టి ఈ అన్ని అంశాలు మీ ముందే మొత్తం రాసి ప్లాన్ సెట్ చేసి ఇవ్వాలా, లేదంటే మేము మీ సైట్కి వచ్చి ఇవన్నీ చూసి చేయాలా, ఓకేనా? దాని తర్వాత ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, స్థలం ఎంత, దాని తర్వాత ఏ ఊరికి రావాలి, సో ఇక్కడ ఎన్ని అంశాలు వచ్చాయి చూసారా, ఇవన్నీ అంశాలు ముందు మేము గమనించాలి. అంటే ఎంత దూరం ఉంది, దాని తర్వాత మేము రావాలా, మీరు వచ్చి ప్లాన్ తీసుకొని వెళ్తారా, ఆన్లైన్లో మీకు ప్లాన్ కావాలా, ఆయం ప్రకారం కావాలా, పూర్తి శాస్త్ర నియమాల ప్రకారం కావాలా, సింపుల్ ప్లాన్ కావాలా, ఈ విధంగా అన్ని అంశాలు గమనించాలి. ఇంకా ఎన్నో అంశాలు ఉంటాయి, క్రాస్ చెకింగ్ ఉంటాయి. క్రాస్ చెకింగ్ అంటే పడమర వాళ్లకు కొన్ని వర్తిస్తాయి కొన్ని వర్తించవు. నేను చెప్పిన వాటర్ ట్యాంక్ ఉంది, ఎక్కడ సంప్ ఉంది, సంపు పడమర వాళ్ళకి ఎక్కడ పెట్టాలి తెలియాలి, మీకు దక్షిణం వాళ్ళకి ఎక్కడ పెట్టాలి ఎగ్జాక్ట్లీ తెలియాలి, తూర్పు వాళ్ళకి ఎక్కడ పెట్టాలి తెలియాలి, ఉత్తరం వాళ్ళకి ఎక్కడ పెట్టేయాలి. అయితే ఇదే విధంగా దిశలు తిరిగినప్పుడు ఎట్లా సెట్ చేయాలి తెలియాలి, దానికి మళ్ళీ గేట్ ఎక్కడ వస్తుంది, ఆ గేట్ ముందు మళ్ళీ ఇవన్నీ వస్తున్నాయా రావట్లేదా, జస్ట్ మేము మార్కింగ్ చేస్తే కాదు. చాలామంది సింపుల్గా ప్లాన్ ఇచ్చేసాను అంటారు, ప్లాన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రశ్నలు వేస్తూ ఉంటారు, సార్ మరి దీని ముందు రావద్దు కదా, మరి అవన్నీ చెక్ చేయాలన్నప్పుడు టైం చాలా పడుతుంది. మేము అన్నీ క్రాస్ చెకింగ్ చేసి ఫైనలైజ్ చేసిన తర్వాత మీకు ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్ని అంశాలు కావాలన్నప్పుడు కనీసం వారం నుంచి 15 రోజుల సమయం పడుతుంది. ఇవన్నీ అయిపోయాయి అనుకోండి, ముందు ఆయాం సెట్ చేసాము, మేము ఇచ్చే ప్లాన్ పెన్సిల్ స్కెచ్తో ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మీరు కంప్యూటరైజ్డ్ చేసి మాకు ఒక్కసారి పంపిస్తే మేము దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఏ వాస్తు దోషాలు లేవు అన్నీ బాగానే ఉన్నాయంటే 100% యూ కెన్ ప్రొసీడ్. అయితే ఇందులో కూడా మర్మస్థానాలు అని ఉంటాయి. అయితే శాస్త్రంలో ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ ఏంటంటే వాస్తు పురుషుడికి మనం అతి మర్మస్థానాల మీద ఏదైనా ఒకవేళ మనం అతన్ని బాధ కలిగించినట్లయితే, అంటే సింపుల్గా చెప్పాలంటే వేదన అంటారు. అయితే మీరు భారతీయుడు సినిమా చూసినట్లయితే మీకు ఒక్క పాయింట్ అక్కడ అర్థమవుతుంది. అందులో కమలహాసన్ వచ్చేసేసి సింపుల్గా ఇట్లా ఫింగర్స్ పెట్టి ఒక పాయింట్లో ఇట్లా కొట్టి ఇట్లా తింపేస్తే మనిషి ఆన్ ద స్పాట్ పడిపోవడము లేదంటే అది పక్షవాతం వచ్చేసేయడము ఏదో విధంగా జరుగుతుంది. అదేవిధంగా మన శరీరంలో కూడా 9 అతి మర్మస్థానాలు అని ఉంటాయి. ఈ మర్మస్థానాల మీద ఎట్టి పరిస్థితుల్లో గోడ యొక్క వాల్ కానీ పిల్లర్ కానీ గుంత కానీ దాని తర్వాత ఏ విధమైనటువంటి బరువు కానీ రాకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ మనం చూసుకొని మీకు ప్లాన్ ఇవ్వాలంటే ఎంత సమయం పడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అందరూ కూడా సింపుల్గా ఇట్లా మెసేజ్ పెడితే అసలు దానికి ఏం చెప్పలేము. మేము ప్లాన్ ఇచ్చాము, మీరు ఇల్లు కట్టుకున్నారు, సింపుల్ ప్లాన్తో కట్టుకున్నారు. నేను ఇచ్చిన దానికి, బయట ఒక మేస్త్రి ఇచ్చిన దానికి, ఒక కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్ ఇచ్చిన దానికి అసలు ఏం చేంజెస్ ఏమున్నాయండి? జస్ట్ మా దాంట్లో కొన్ని శాస్త్ర నియమాల ప్రకారం వస్తుంది. అన్ని అంశాలు కావాలంటే టైం చాలా పడుతుంది, నిదానంగా ప్రశాంతంగా చేసుకోవాలి. కొంతమంది ఫోన్ చేసి సార్ మేము పొద్దున్న రేపు పూజ చేద్దాం అనుకుంటున్నాం, భూమి పూజ చేస్తున్నాం, సో మాకు కొంచెం రాత్రి లోపల ప్లాన్ చేసి సెట్ చేసి ఇవ్వండి, ఎక్కడ అవుతుందండి? కాదు, ముందు ఆయాం సెట్ చేసుకోవాలి, మళ్ళీ ప్లాన్ సెట్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని కంప్యూటరైజ్డ్ చేయాలి, ఎగ్జాక్ట్లీ అక్యురేట్ వచ్చిందా రాలేదా, సో ఇవన్నీ అంశాలు గమనించిన తర్వాత ఫైనల్గా మళ్ళీ మర్మస్థానాలకు పంపించాలి.
సో ఇవన్నీ చెక్ చేసి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదన్నా దోషాలు ఉన్నాయా లేదా మళ్ళీ మొత్తం క్రాస్ చెక్కింగ్ చేసి అప్పుడు ప్లాన్ అప్రూవల్ చేయాలంటే కనీసం ఇప్పుడు చెప్పిన టైం పడుతుంది. మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు అక్కడ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేయాలి, ఎగ్జాక్ట్లీ పిల్లర్ మెజర్మెంట్స్ ఎట్లా రావాలి, పైప్ లైన్స్ ఎట్లా రావాలి, దాని తర్వాత మీ పైప్ లైన్స్కి సంబంధించిన దోషాలు రాకుండా ఉండాలంటే ఏ విధంగా చేయాలి, ఇంట్లో గుంతలు లేకుండా ఏ విధంగా సెట్ చేయాలి, టాయిలెట్ యొక్క సెటప్ ఎట్లా చేయాలి, బాత్రూమ్ యొక్క సెటప్ ఎట్లా చేయాలి, ఆ పైప్ లైన్స్ ఏ విధంగా ఎట్లా బయటికి వెళ్ళాలి, సో మళ్ళీ అద్దాలు ఎక్కడెక్కడ పెట్టాలి, టీవీ ఎక్కడ పెట్టాలి, మన పిల్లలకు ఎఫెక్ట్ లేకుండా ఎట్లా పెట్టాలి, వాళ్ళ చదువులో మంచి భవిష్యత్తు ఉండాలంటే ఎట్లా పెట్టాలి, దాని తర్వాత కిచెన్ యొక్క నియమాలు ఏమేమి ఉంటాయి, సో దాంట్లో ఏమేమి అంశాలు వస్తాయి, మ్యాక్సిమం కలర్స్ ఎట్లా ఉంటాయి, సో ఇట్లా ఎన్నో కన్స్ట్రక్షన్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో ఈ కన్స్ట్రక్షన్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పాలంటే కనీసం 2 నుంచి 4 గంటల సమయం పడుతుంది. దీనికి మీ ప్లంబర్ ఉండాలి, మీ మేస్త్రి ఉండాలి, మీ ఇంజనీర్ ఉండాలి. అంటే ఇన్ని శాస్త్ర నియమాలన్నీ మనం అన్వేషించి మీ కొరకు చెప్పాలంటే ఎంత టైం వెచ్చించి మేము ప్రిపేర్ మొత్తం చేసి మీ ఇంటికి సంబంధించిన అంశాలు ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా రావట్లేదు, ఏమేమి ఎక్కడెక్కడ పెట్టొచ్చు, ఇట్లా ఎన్నో అంశాలు అన్నీ గమనించి మేము దాన్ని ప్రిపేర్ చేసుకొని వచ్చి మీకు చెప్పాలంటే ఎంత సమయం పడుతుందనేది మీరు అర్థం చేసుకోండి. మీ ముందుకొచ్చి గంట సేపట్లో మాట్లాడిపోయారండి అంతే అంటే కాదు, బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూనే మాకు ఎన్నో కాల్స్ మాట్లాడాలంటే చాలా కష్టమైన పని. కాబట్టి మ్యాక్సిమం మా ఫోన్స్, నా ఫోన్ ఏదైతే ఉంటుందో ఈ ఫోన్ నా దగ్గర నేను పెట్టుకోను. మీకు ఏదైనా అనుమానం ఉంటే మీరు డైరెక్ట్ వాట్సాప్ చేయండి, మా అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు మీకు డైరెక్ట్ రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు ఫోన్ చేసినా మా అసిస్టెంట్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు ఏ విధంగా మీరు ప్లాన్ తీసుకోవచ్చు మా దగ్గర నుంచి. సో దానికి సంబంధించిన మీకు సింపుల్గా వాట్సాప్లో మేము టెక్స్ట్ మెసేజ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెడతాం, సో దాన్ని మీకు పంపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు ఫోన్ చేయొచ్చు. ఓకే, ఇప్పటి నుంచి మీకు ఎవరికన్నా ప్లాన్ కావాలని అనుకుంటే ఈ నియమాల ప్రకారం కావాలా సింపుల్గా కావాలా మీరు అర్థం చేసుకొని మాకు చెప్పండి. ఓకేనా? అయితే నేను ఆయాంకి సంబంధించిన పూర్తి వీడియో ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో మీరు ఆయాం సెట్ చేసుకోగలిగితే సెట్ చేసుకొని మాకు ఇంత వచ్చిందండి, దీని ప్రకారం మాకు సెట్ చేసి ఇవ్వండి అంటే అయిపోయినా ఇచ్చేస్తాను. సింపుల్. సో మీకు ఏ విధంగా కావాలి, నేను రావాలా, ఆన్లైనా, ఇవన్నీ మీరు ఈ వీడియో ఒకసారి చూడండి. చూసిన తరువాత మమ్మల్ని సంప్రదిస్తే అసలు ఎంత ఛార్జెస్ అవుతాయి, ఎంత దూరము, ఆ డిస్టెన్స్లో మేము వస్తున్నామా రావట్లేదా, మరి ఆన్లైన్లో ఇవ్వగలుగుతామా లేకపోతే మీరు వచ్చి తీసుకెళ్తారా, దాని తర్వాత డిస్కస్ చేద్దాం. సో ప్లాన్కి సంబంధించి మా దగ్గర ఏ విధంగా తీసుకోవాలి మీరు ఇదంతా అర్థం చేసుకోండి. ఓకేనా? సో మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.